అందుకని ది బెస్ట్ ఇన్సిడెంట్ చెప్పు వేటూరు గారితో ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఇయర్స్. అసలు చూడాలంది కంపోజింగ్ అయిపోయింది, ట్యూన్ ఓకే అయిపోయింది. అందులో సింబలే సింబలే అంబరాలు అందెలే హాయిలే బల్బలే బల్బలే తారనన్న తానన తానన అని ఒక చిన్నపిల్లల మీద అన్ని గ్రాఫిక్స్ గట్టి కూడా చేసారు. ట్యూన్ ఓకే అయిపోయింది, చరణం రాస్తున్నారు. మణిగారు వాయిస్ రూమ్ ఇంతే ఉంటుంది చిన్న, మనం ముగ్గురం కూర్చున్నంత. గుణశేఖర్ గారు అక్కడ, వేటూరు గారు ఇక్కడ, నేను ఇక్కడ కూర్చున్నాను. నేను పాడుతున్నాను, ట్యూన్ పాడాలి. ఏంటయ్యా చరణం ఏంటి? చరణం రాయాలి. చరణం పాడాను. గుణ ఏం చెప్పాలి చరణంలో అన్నారు. అది కాదు గురుగారు, చరణంలో అసలు ఈ సినిమా స్టోరీని సమగ్రంగా చెప్పాలి. హీరో కట్టెలు కొట్టుకునేవాడు, హీరోయిన్ ఏమో బిలియనర్ కూతురు, అమ్మాయి అవన్నీ వదిలేసి ఈ హీరోతో వచ్చి ఈ అంతా కోట్ల ఆస్తున్న వ్యక్తి ఈ అడవిలో వచ్చి కట్టెలు కొట్టుకునేవాడి పాకలో వాడితో ఉంటూ సుఖంగా ఉంది అని చెప్పాలి సార్. రెండున్నర గంటల కథని రెండు లైన్లో చెప్పమన్నారు. ఏంటి పర్దా చూని ఏంటి అన్న? తానా నానా తన్న నానా తన్న నాన నన్న నానా తానా నానా తన్న నానా తన్న నాన నన్న నానా. నేను చాలామంది నా ఫ్రెండ్స్ అందరికీ ఈ ఇన్సిడెంట్ చాలా చెప్తున్నా, బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఈ బాగా పరిచయం ఇది. ఈ ట్యూన్ పాడాను. తర్వాత అరగంట తర్వాత ఆయనకి తెలియని సబ్జెక్ట్ లేదుగా, షేక్స్పియర్ గురించి, త్యాగరాజస్వామి వారి గురించి, ఇంకా రకరకాల గవర్నమెంట్ గురించి. ఓ అరగంట సేపు రకరకాల పాటలు, మధ్యలో మిరపకాయ బజ్జీలు, టీలు అన్నీ వచ్చి ఒక అరగంట తర్వాత ఆకాశాలే నేలకొచ్చే మేడకన్నా నీడ మేలని సరిపోతుందేమో చూడు పార్సారిది అన్నాడు ఆయన. వేటూరు గారు ఎప్పుడు పాడరు, చూడండి మిగతా రచయితలు అందరూ, శాస్త్రి గారు, బోసు గారు, వీళ్ళందరూ పాడతారు. వేటూరు గారు, వేటూరు గారు జస్ట్ అంటే మనం ఇచ్చిన ట్యూను లఘువు అసలు గురువులు ఈ ఏ పొల్లు కూడా పోదండి, పొల్లు కూడా పోదు. లెంత్ చూడండి, మీటర్ కరెక్ట్గా ఉంటుంది. తానా నానా తన్న నానా తన్న నాన నన్న నానా ఆకాశాలే నేలకొచ్చే మేడకన్న నీడ మేలని రెండు లైన్ కాదు ఒక లైన్లోనే చెప్పేశారు ట్యూన్. ఆకాశం నేలకొచ్చింది, అవును, మేడకన్నా నీడ మేలని, చెట్టిచ్చే నీడ మేలని. సార్ మీరు నమ్మని చల్లబడుతుంది. గుణశేఖర్ గారు లేచి సాష్టాంగ నమస్కారం. ఇప్పుడు ఒక మ్యూజికల్గా మన మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన తత్కారానికి 200% మీటర్, పర్ఫెక్ట్ మీటరు. మళ్ళా మీటర్ ఓకే, తాళం ఎలా, కానీ ఇంకొకళ్ళు అయితే కొంచెం కొంచెం ఒక లిబర్టీ తీసుకుంటారు, అది కూడా ఉండదు సార్. చిన్న ఎక్స్టెన్షన్ ఉంటుంది, పాడేవాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి, అది కూడా ఉండదు. పైగా ఆ పదాలు ఏవైతే ఉన్నాయో ద్విత్వాక్షరాలు ఉండవు, చాలా సరళంగా తేలికగా ఉంటాయి మాటలు. చూడండి, ఆకాశాలే నేలకొచ్చే మేడకన్న నీడమేలని ఒక్క ద్విత్వాక్షరం లేదు. అవును, పాట సినిమా పాటకి అంతకన్నా అసలు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది. బట్ దాంట్లో అసలు బెంగాలీ సాంగ్ ఉంది చూడు, అది అల్టిమేట్ యమహానగర్. ఇలాగా అలాగే శాస్త్రి గారితో, శాస్త్రి గారు ఏమో నేను చిన్నప్పుడు ఆయన దగ్గర చదువుకున్నాను, అవునా, కాకినాడలో ఆయన టెలిఫోన్ పనిచేస్తున్నప్పుడు. నా శాస్త్రి గారిది ఇండస్ట్రీ పరిచయం కాదు, అందుకే నేను సిరివెన్నెల అంతంగం ఇవన్నీ చేసినప్పుడు నేను బాబాయ్ని పిలుస్తున్నాను ఆయన దగ్గర. సినిమా పరిచయం తర్వాత పైగా నేను ఎక్కువ పాడిన పాటలు శాస్త్రి గారివే మళ్ళా. ఓకే, అలాగే ఆయనతో బోర్డు, ఆయన దగ్గర చదవడం ఏంటి అంటే, చదువుకోవడం అంటే మాకు ట్యూషన్ చెప్పేవారు ఆయన. టెలిఫోన్లో పనిచేస్తున్నప్పుడు ఈవినింగ్ మా క్లాస్ మా నాగార్జున కాన్వెంట్ అని ఆయన ప్రిన్సిపల్, ఈయన కొంచెం ఫ్రెండ్స్, ఓకే, మా ఈ కొంతమంది స్టూడెంట్స్కి ఆయన ట్యూషన్స్ చెప్పారు, ట్యూషన్ చెప్పేవారు ఆయన. అందులో నేను ఒకడిని. చాలా బాగుంది, విచిత్ర. గంగావతరణం ఏ పాట అయితే విశ్వనాథ్ గారు ఫస్ట్ ఇచ్చారు అది ఫస్ట్ నేర్చుకున్నది నేను. అవునా, అది నోరు తెరక్కపోతే ఒక దెబ్బలు కూడా వేసేవారు. అలాగా ఫస్ట్ నేర్చుకున్నది ఆ పాట నేనే. ఓకే, గంగావతరణం. గంగావతరణం.